2019 ఎన్నికల్లో మొదటిసారి చిలకలూరిపేట నుంచి విడుదల రజని ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ టైంలోనే వైసీపీ అధిష్టానానికి ఆమె సన్నిహితురాలిగా మారిపోయారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో సొంత పార్టీలోనే నేతల మధ్య అసమ్మతి ఏర్పడింది. మర్రి రాజశేఖర్, ఎంపీ కృష్ణదేవరాయలు వర్గాలు మంత్రి రజనీకి తలనొప్పిగా మారాయి. ఇరు వర్గాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మంత్రి రజనీకి సహకరించేది లేదంటున్నారు మర్రి కృష్ణదేవరాయలు వర్గాలు. ఈ చర్చ వైసీపీ పెద్దల వరకు వెళ్ళింది. మరోవైపు ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పత్తిపాటి పుల్లారో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్ట కట్టనున్నారు? చూసుకుంటే గనక 2019 ఎలక్షన్స్లో వైసీపీ తరఫున విడుదల రజని 94,430 ఓట్లు వచ్చాయండి. టీడీపీ తరఫున పత్తిపాటి పుల్లారావుకి 86,169 ఓట్లు, అంటే 8,301 ఓట్ల మెజార్టీతో విడుదల రజని పత్తిపాటి పుల్లారావు మీద విజయం సాధించారు. ఆవిడ విజయం సాధించడం అనేది మొట్టమొదటిసారిగా గెలిచి జగన్ క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పదవి చేపట్టారు. వైసీపీ అధిష్టానానికి చాలా సన్నిహితంగా ఉంటూ కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటున్నారు విడుదల రజని. క్యాబినెట్లో ఆవిడికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు జగన్ ప్రభుత్వం. ఒక విధంగా చూసుకుంటే విడుదల రజని ఫస్ట్ టైమే ఆవిడ మినిస్టర్ అవడం అనేది చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా మైనస్ పాయింట్స్ కనుక చూసుకుంటే అక్కడ ఉన్న మర్రి రాజశేఖర్ కానీ ఎంపీ కృష్ణదేవరాయలు కానీ వీళ్ళిద్దరు వర్గాల మధ్య ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విడుదల రజనీకి సీటు ఇచ్చే ముందు మర్రి రాజశేఖర్కి పక్క అని చెప్పారు చిలకలూరిపేట సంబంధించిన వైసీపీ సీటు. కానీ మర్రి రాజశేఖర్కి ఇవ్వకుండా విడుదల రజనీకి ఇచ్చి మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇస్తాము, తర్వాత నీకు మంత్రివర్గంలో స్థానం ఇస్తామని చెప్పి, కానీ మొన్న ఈ మధ్యగా 3 నెలల కిందట ఆయనకి ఓన్లీ ఎమ్మెల్సీగా ఇచ్చారు తప్ప మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం వల్ల కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణదేవరాయలు వర్గం కూడా ఈ విడుదల రజనీ మీద చాలా అంటే ఒక విధంగా పగబట్టినట్టు కనబడుతోంది. అంటే ఆవిడ ఏం చేసినా కూడా వీళ్ళు వ్యతిరేకించడం, నెక్స్ట్ కృష్ణదేవరాయలు వర్గీయులను కానీ మర్రి రాజశేఖర వర్గీయుల మీద కూడా కేసులు పెట్టడం, అంటే అక్కడ దాకా వెళ్ళింది వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు. ఒక విధంగా చూస్తుంటే కనుక నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్స్లో మరి ఈసారి పత్తిపాటి పుల్లారావుకి ఇస్తారా లేదా విడుదల రజనీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రాబోయే ఎలక్షన్స్లో మరి విడుదల రజనీ ఈ వర్గపోరుని తట్టుకొని విజయం సాధిస్తారా అనేది మనం చూడాలి. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో అయితే కూడా 200,000 పైగా ఓటర్లు ఉన్నారు. మరోవైపు చూస్తే విడుదల రజని ఎమ్మెల్యేగా తర్వాత కూడా మంత్రిగా అయిన తర్వాత కూడా ఆవిడ క్యాబినెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు చూస్తే టీడీపీ నాయ తరపు నుంచి 1999, 2009, 2014లో చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా గెలిచారు పుల్లారావు. 2014 చంద్రబాబులో మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన 10 సంవత్సరాలు చేశారు. 2019 ఎన్నికల్లో కూడా 8,300 ఓట్ల తేడాతో మంత్రి రజని చేతిలో కూడా ఓటమి పాలయ్యారు పుల్లారావు. ఓటమి తర్వాత కూడా నియోజకవర్గంలో అంటి ముట్టినట్లుగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఒక 1 ఇయర్ క్రితం నుంచి కూడా నియోజకవర్గంలో ఆయన యాక్టివ్గా కనిపిస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో టికెట్ బరిలో కూడా వ్యాపారవేత్త భాషిం ప్రవీణ్ కునున్నారు. ప్రచారం జరుగుతుంది. ఆయన విడిగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు నడుస్తున్నారు. మరోవైపు చూస్తే ఇక్కడ చిలకలూరిపేట టికెట్ విషయంలో కూడా తెలుగు తమిళులు కన్ఫ్యూజ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలు టీడీపీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పార్టీకి పనిచేసిన ఒకరొకరిపై కూడా విడుదల రజనీ కూడా పట్టించుకోకుండా డిఫరెంట్గా ఆవిడ బిహేవ్ చేయడం కూడా ఆవిడకి మైనస్గా కనిపిస్తుంది. మరోవైపు పార్టీకి పనిచేసిన ఏ ఒక్కరికి కూడా ఆమె పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడం మైనస్. మరి రాబోయే ఎలక్షన్స్లో అసలు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారు వైసీపీ తరపు నుంచి? మరి రాజశేఖర్కి ఇస్తారా లేకపోతే విడుదల రజనీకి ఇస్తారా అన్నది కూడా ఒక సస్పెన్స్గా కొనసాగుతుంది. చిలకలూరిపేటలో రజనీకి మద్దతు పూర్తిగా కరువు అయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక టీడీపీ క్యాడర్ కూడా అయోమయంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అభ్యర్థి ప్రకటన నేపథ్యంలో టీడీపీ డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ పరిస్థితిని కూడా క్యాష్ చేయడంలో టీడీపీ డౌన్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి రాబోయే ఎలక్షన్స్లో ఒకవేళ టీడీపీ నుంచి ఎవరు అధికారంలో నిలబెట్టబోతున్నారు, ఇటు వైసీపీ నుంచి ఎవరు ఉంటారన్నది కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. మరి ఒక విధంగా చూసుకుంటే విడుదల రజని చాలా ఫాస్ట్గా ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ రాబోయే ఎలక్షన్స్లో పక్క వైసీపీ సీటు మాత్రం విడుదల రజని పక్క కన్ఫామ్ అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ యొక్క గ్రోత్ కానీ ఆవిడ యొక్క బిహేవియర్ కానీ ఒక జగనన్న పథకాలని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, జగనన్న సురక్ష కానీ, ఆవిడ మొన్న జగన్ సమీక్ష సమావేశంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ మీద ఎవరు ప్రజలకు చేరువయ్యారు అనే దాంట్లో కూడా విడుదల రజని కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారని కూడా జగన్ చెప్పడం జరిగింది. సో ఆ బేసిస్లో కనుక చూసుకుంటే మర్రి రాజశేఖరు కృష్ణదేవరాయలు వర్గీయులు వర్గాలు పోరు ఉన్నా కానీ విడుదల రజనీకి గ్యారంటీ సీటు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ ఎలక్షన్స్లో ఆవిడ విజయం సాధిస్తారా అంటే మాత్రం టీడీపీ తరఫున మాత్రం చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకి భరోసా
ఈ చూసుకుంటే కనుక ప్రజల్లో ఒక విధంగా టీడీపీ మీద చాలా ఫేవర్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఒక ఛాన్స్ అని చెప్పని వైసీపీకి ఇచ్చాం, కానీ ఎక్కడ సంక్షేమం లేదు, సంక్షోభమే అన్న నేపథ్యంలో ఈసారి టీడీపీ తరపున అంటే పత్తిపాటి పుల్లారావుకి ఇస్తారని ఇంకా కన్ఫామ్ కాలేదు, కానీ వేరే వాళ్ళు అంటే భాష్యం ప్రవీణ్ అంటున్నారు. కానీ మరి భాష్యం ప్రవీణ్ కనుక ఇస్తే కనుక ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా భవిష్యత్తు గ్యారంటీ అనేది చాలా ప్రజాక్షేత్రంలో చాలా ఫాస్ట్గా దూసుకువెళ్తుంది. ఓ పక్కన యువగలం పాదయాత్ర అనుకోవచ్చు, ఓ పక్కన చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో అనుకోవచ్చు, కానీ ప్రజల్లో మహిళలకి 15,000, నెక్స్ట్ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేదాకా కూడా పరిహారం అనొచ్చు, ఒక విధంగా శక్తి అని ప్రోగ్రామ్ పెట్టి ఆ విధంగా కూడా నెక్స్ట్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఒక విధంగా కూడా చాలా ఫేవర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడే ఈ మినీ మేనిఫెస్టోనే ఇంత అట్రాక్ట్గా ఉంటే రేపు దసరాకి మెయిన్ మేనిఫెస్టో వస్తే టీడీపీకి చాలా ఫేవర్గా కనిపిస్తుంది. అక్కడ పత్తిపాటి పుల్లారావుకి ఇచ్చినా భాష్యం ప్రవీణ్కి ఇచ్చినా కానీ టీడీపీ మాత్రం చాలా ఫేవర్ కనిపిస్తుంది. ఏదైనా కానీ రాబోయే ఎలక్షన్స్లో మాత్రం వైసీపీ వ్యతిరేకత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. దీని మీద మనకి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈసారి ఎలక్షన్స్లో ప్రభావం టీడీపీ మీద కానీ వైసీపీ మీద కానీ ఎలా ఉండబోతున్నాయి, ప్రజల్లో ఎలా ఉండబోతోంది అనేది చూడాలంటే మరి అక్కడ ఎలా ఉందనేది మనం ఫర్దర్గా గ్రౌండ్ రిపోర్టు అక్కడ ఎలా ఉందనేది మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, అక్కడ ప్రతిపాటి పుల్లారావు టికెట్ పై కూడా టీడీపీలో చర్చ జరుగుతుంది. టీడీపీ ప్రతిపాటి పుల్లారావుకి తోడు భాష్యం ప్రవీణ్ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ప్రతిపాటి పుల్లారావుని కనుక మార్చితే భాష్యం ప్రవీణ్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? అక్కడ నియోజకవర్గంలో అసలు పరిస్థితి ఎలా ఉంది? రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు పట్టం కట్టే అవకాశం ఉందంటారు ఓటర్లు? అదే పల్నాడు జిల్లా కేంద్ర పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థిగా ఉంటే ఒకవైపు వైసీపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యేగా విడుదల రజని 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యి అతి తక్కువ టైంలోనే అక్కడి నుంచి గెలుపొందారు. దాదాపు 8,000 ఓట్ల పైగా మెజార్టీతో కూడా పుల్లారావు మీద గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత మొన్న క్యాబినెట్ ఎక్స్టెన్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు మంత్రివర్గంలో తీసుకున్నారు, వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు. మిగతా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల సంగతి పక్కన పెడితే రజనీకి అతి తక్కువ కాలంలోనే మంత్రివర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. శాఖ మీద పట్టు సంపాదించారు, అందులో ఒక ప్రక్షాళన చేపట్టారు, ప్రణాళికలు తీసుకొచ్చారంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు అయితే వచ్చింది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం కొంత ఆమెకి వర్గపోరు అనేది ఈసారి తప్పేటట్లేదు. గతంలో దాదాపు 8,000 ఓట్ల మెజార్టీ వచ్చారు. అప్పుడు మర్రి రాజశేఖర్ గతంలో ఆ నియోజకవర్గ వైసీపీ నేతగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మర్రి రాజశేఖర్ని ఎన్నికల నుంచి తప్పుకోవాలి, మీకు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ టికెట్తో పాటు మంత్రివర్గంలో తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు మర్రి రాజశేఖర్ తప్పుకొని విడుదల రజనీకి ఆ నియోజకవర్గ టికెట్ ఇవ్వటం, విడుదల రజని వెంటనే గెలవటం మంత్రివర్గంలో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రజనీని. కానీ మర్రి రాజశేఖర్కి మొన్నటి వరకు కూడా కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదు. చివరి మూమెంట్లో ఒక 3 మంత్స్ బ్యాకే మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దీంతో మర్రి రాజశేఖర్ వర్గం రజనీ మీద కొంత గురుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొకవైపు ఎంపీ కృష్ణదేవరాయల వర్గం మరి రజనీ వర్గానికి కూడా చాలా అంటే చాలా విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు అధిష్టానం దృష్టి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూడా ఇద్దరు పంచాయతీ వెళ్ళినటువంటి పరిస్థితి, ఇద్దరు సమస్యలు పరిష్కరించారు, పోలీస్ స్టేషన్లో కేసులు పరిష్కారాలు, లేదంటే కొంతమంది పోలీసుల్ని కొంతమంది వాడుకుంటున్నారు, కాల్ ట్రాపింగ్ జరుగుతుందని పెద్ద ఎత్తున అయితే ఇద్దరి మధ్య వివాదం చెలరేగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వైసీపీ అధిష్టానం దాకా వెళ్ళింది. అయితే ఈ రెండు వర్గాలు ఇప్పటికి కూడా వ్యతిరేకంగా పనిచేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ వర్గం, అదేవిధంగా ఎంపీ కృష్ణదేవరాయల వర్గం ఖచ్చితంగా మంత్రి రజనీకి సహకరించే అవకాశం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సహకరించమని కూడా ఆ వర్గాలు తేల్చి చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా రజనీని బరిలో దించుతుందా, లేదంటే నియోజకవర్గాన్ని మారుస్తుందా, లేదంటే మర్రి రాజశేఖర్ అదేవిధంగా కృష్ణదేవరాయలను బుద్ధగిస్తుందా అనేది ప్రస్తుతం ఒక సస్పెన్స్గా ఉన్నప్పటికీ కానీ ఆ వర్గాలు మాత్రం పూర్తిగా రజనీ మీద అయితే కొంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. గడిచిన 4 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో తమను పూర్తిగా తొక్కేశారు. తమ వర్గానికి సంబంధించిన ఎవరైతే క్యాడర్ ఉన్నారో వారందరినీ కూడా తొక్కివేసి వారి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము సహకరించమంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వర్గపోరు, చిలకలూరిపేట వైసీపీలో ఉన్నటువంటి వర్గపోరు ఖచ్చితంగా టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక టీడీపీ పరిస్థితి చూసుకుంటే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈయన 2014 టీడీపీ క్యాండిడేట్గా గెలిచిన తర్వాత ఆయనకి క్యాబినెట్లో సముచిత స్థానం ఇచ్చారు. మొదట అగ్రికల్చర్ మినిస్టర్గా ఇచ్చారు, తర్వాత సివిల్ సప్లై మినిస్టర్గా కూడా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన గడిచిన
ఓడిపోయిన తర్వాత పార్టీకి కొంత దూరంగా క్యాడర్ కొంత దూరంగా ఉన్నారనే ఒక అపవాదం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో. కానీ గడిచిన సంవత్సరకాలం నుంచి ఆయన మళ్ళీ తిరిగి యాక్టివ్ అయ్యారు, నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా నిత్యం పర్యటనలు చేయటం, మహానాడు దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మళ్ళీ ఆయన యాక్టివ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో మరొక నేత పేరు కూడా బలంగా వినిపిస్తుంది, భాష్యం ప్రవీణ్. ఆ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్కి ఈసారి చిలకలూరిపేట టికెట్ ఇస్తారని ఒక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భాష్యం ప్రవీణ్ ఆ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళు అయితే ఒక చిన్న డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరుంటారు, పుల్లారావు ఉంటారా లేదంటే భాష్యం ప్రవీణ్ ఉంటారా లేదా ఎవరైనా ఉంటారా అని ఒక డైలమాలో అయితే క్యాడర్ ఉన్నారు. ప్రస్తుతానికి పుల్లారావే ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయనే నియోజకవర్గ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాల్లో ఆయన అయితే చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ భాష్యం ప్రవీణ్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుని నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీఏ అభ్యర్థిగా కూడా పంపించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఖచ్చితంగా ఎంపీగా పుల్లారావు వెళ్తే ఖచ్చితంగా భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాడు అనే ఒక చర్చ అయితే టీడీపీలో జరుగుతుంది. కానీ పుల్లారావు మాత్రం నేనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖచ్చితంగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ కూడా పలుసార్లు భాష్యం ప్రవీణ్ మీద కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి, ప్రత్యక్షంగానే విమర్శలు చేశారు. ఏదో వచ్చి నాలుగు తోపుడు బళ్ళు ఇచ్చి నలుగురు సాయం చేసినంత మాత్రాన సీటు ఇస్తారా, అది కరెక్టేనా అని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో క్యాడర్ అయితే కొంత డైలమాలో ఉన్నారు, ఎవరుంటారు మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరుంటారు, పుల్లారావు ఉంటారా లేదంటే ప్రవీణ్ ఉంటారా లేదంటే ఎవరైనా ఉంటారా ఏందని ఒక డైలమాలో ఉన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో పుల్లారావు యాక్టివ్గా తిరుగుతున్నారు, ఆయనే కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పుల్లారావు ఉంటారా లేదంటే భాష్యం ప్రవీణ్ ఉంటారా లేదంటే ఇంకా ఒకళ్ళు ఎవరైనా ఉంటారా అన్న సంగతి పక్కన పెడితే వైసీపీలో ఉన్నటువంటి వర్గపోరు ఖచ్చితంగా టీడీపీ గెలుపుకి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. రజనీ వర్గానికి మర్రి రాజశేఖర్ వర్గం, అదేవిధంగా ఎంపీ వర్గం ఖచ్చితంగా సహకరించమని ఇప్పటికే తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్లో నాయకుల్లో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి ఒక అవకాశంగా కూడా ఉండే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా ఎక్కువ అవకాశం ఆ నియోజకవర్గం. ఒక విధంగా టీడీపీ కనుక చూసుకుంటే కనుక రాబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ అనుకోవచ్చు, వైసీపీ మీద వ్యతిరేకత అనుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే గుంటూరు జిల్లా సంబంధించిన కానీ ఇటు సైడ్ పల్నాడు జిల్లా సంబంధించిన కానీ ఒక విధంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ భవిష్యత్తు గ్యారంటీ అనుకోవచ్చు, నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రజల నుంచి విశేషమైన స్పందన కనిపిస్తోంది. మరి ఈ రాజకీయ కురుక్షేత్రంలో ఎలా ఉండబోతున్నాయి, ఎత్తులకి పై ఎత్తులు ఎవరెవరు వేస్తారు అనే నేపథ్యంలో కూడా వైసీపీకి ఎత్తులు పై ఎత్తులు చంద్రబాబు నాయుడు వేస్తారా, ఒక విధంగా ప్రజల్లోకి ఏ విధంగా మన నమ్మకం తీసుకువెళ్ళాలి, ఒక విధంగా వైసీపీ కన్నా టీడీపీ బెటరు అంటే ఇంతకుముందు మనకి నియోజకవర్గ ప్రజలు చెప్తున్నట్టు రాముడి యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే రావణాసురుడి యొక్క విలువ తెలిస్తేనే రాముడి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది అన్న నేపథ్యంలో వైసీపీకి ఒక్క ఛాన్స్ అన్న నేపథ్యంలో వైసీపీకి ఇచ్చిన తర్వాత దీని వైసీపీ కన్నా టీడీపీ బెటరు అన్న కూడా ప్రజల్లో కూడా ఒక విధంగా క్లారిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఉన్నాయి ఇప్పుడు. కరెక్ట్. ఇక వైసీపీ నుంచి చూస్తేనేమో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని ప్రజల వద్దకు పంపిస్తూ కూడా ఎన్నో కార్యక్రమాలు, ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టు కూడా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు చూసిస్తున్నారు. మరోవైపు చూస్తే ఇటు చిలకలూరిపేటలో కూడా విడుదల రజనీ వస్తారా లేకపోతే టీడీపీ నుంచి ఎవరిని నిలబెడతారా అన్నది కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంది. మరోవైపు చూస్తే తాడికొండ నుంచి కూడా టీడీపీ అయితే మాత్రం శ్రావణ్ కుమార్ పైదే ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. మరో వైసీపీ నుంచి చూస్తేనేమో మూడు ముక్కలాట